మాజీ మంత్రి బాలినేని సవాల్ను కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వీకరించారు. రేపు మీడియా ముందుకు రానున్నట్లుగా ఎమ్మెల్యే కోటమరెడ్డి ప్రకటించారు. మీడియా ముందు ఆధారాలు బయటపెడతానని కూడా కోటమరెడ్డి తెలిపారు. కోటమరెడ్డి రేపటి యాక్షన్ ప్లాన్పై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ని అడిగి తెలుసుకుందాం. మహేష్ చెప్పండి, ఏంటి రేపు కోటమరెడ్డి బాలినేని సవాల్ను స్వీకరించారా, దానికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది? పెద్దలకి పొరుగు పోయినట్లుగా పరిస్థితి తయారైంది. కోటమరెడ్డిని బయటకు పోనివ్వకూడదని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ బాలినేని వచ్చి చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ విఫలమయ్యాయని చెప్పి మనం చెప్పాలి. కోటమరెడ్డి తోటి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా మాట్లాడినప్పుడు తాను పార్టీని విడిచి వెళ్లిపోతున్నట్లుగా స్పష్టం చేశారు. దీంతో వాళ్ళకి పొరుగు పోయినట్లయింది. తర్వాత కోటమరెడ్డి కార్యాలయం వద్ద కూడా ఇప్పటికే కట్అవుట్లు అన్ని కూడా మార్చేస్తున్నారు. జగన్ ఫోటోలు కానీ ముఖ్యుల ఫోటోలు కానీ ఆ కట్అవుట్లో కానీ ఎక్కడా కూడా కనిపించడం లేదు. రేపు ఉదయాన్నే ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఇందాక బాలినేని కొద్దిసేపటి కిందట మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేవు, అదంతా కూడా ట్యాంపరింగ్ అనేది కరెక్ట్ కాదు, పార్టీ విడిచి వెళ్లే వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ ఈ విధంగా లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే కోటమరెడ్డి ఒకటే చెప్తున్నారు, దాని దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇళ్లకు వెళ్తారు, అలాగే స్టేట్ గవర్నమెంట్ షేక్ అయిపోతుంది, సెంట్రల్ లో టీమ్ రావాల్సి వస్తుంది, దేశ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుందని చెప్పి కోటమరెడ్డి చెప్తున్నారు. రేపు ఉదయం బాలినేని ఈ మాట్లాడిన నేపథ్యంలో రేపు ఉదయం 11 లేదా 12 గంటలకి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నారు, ఆధారాలన్నీ కూడా బయట పెట్టబోతున్నారు. అలాగే పార్టీలో ఇప్పటి వరకు కూడా తన జరిగినటువంటి అన్యాయం అవమానాలు ఇవన్నీ కూడా ఆయన వెల్లడించే అవకాశాలు ఉన్నాయి స్వామి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద